కొడవలూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో టీడీపీ సమావేశం కార్యక్రమం జరిగింది. ముందుగా ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు తలతోటి జేమ్స్ ఈ మధ్యనే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా రైతులకు దళారులు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, రైతులను మోసం చేస్తున్నారని, రైతులకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ధాన్యానికి ప్రస్తుతం 10,000 ఇస్తున్నారని, దానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 13,000 గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు కోటం రెడ్డి, అమరేందర్ రెడ్డి, మండల యువత అధ్యక్షులు గరికపాటి రాజా, ఎస్సీసెల్ అధ్యక్షులు తువారా ప్రవీణ్, మండల మహిళా అధ్యక్షురాలు కొమ్మి విజయమ్మ, ఆనంద్ బాబు, ప్రసాద్, రమేష్ మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హార్ట్ అటాక్తో గుండెపోటుతో మరణించినటువంటి మన మిత్రుడు, మనతోట ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రోగ్రామ్ కూడా అటెండినటువంటి యువకుడు అకస్మాత్తుగా మరణించడం పార్టీకి చాలా బాధాకరం, మా అందరికీ చాలా బాధాకరం. అలాగే కొడలూరు తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటు. అతనికి సంతాప సూచకంగా ఒక నిమిషం పాటు అందరమే మౌనం వహించాల్సిందిగా ప్రార్థిస్తాం. కష్టపడి తెగుళ్లకు వచ్చి వ్యాపారాలకు వచ్చి పండించినటువంటి పంట ఈ రోజు ఇంత పోయిన సంవత్సరం 15,000 రూపాయలు అమ్మిన వడ్లు ఈ సంవత్సరం కేవలం 12,000 రూపాయలు మాత్రమే అమ్ముతున్నాయి. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి క్వింటాలకు కనీసం 400 రూపాయలు మద్దతు ధర ఇవ్వవలసిందిగా మండల పార్టీ తరఫున తీర్మానిస్తున్నాము. మొన్న ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో దీని గురించే మాట్లాడడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. గోవూరు నియోజకవర్గంలో ముమ్మరంగా కోతలు జరుగుతున్నాయి, రైతులకి తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. త్వరితగతిన ఆ గిట్టుబాటు ధరనైనా కానీ కల్పిస్తే రైతులకి అవకాశం ఉంటుంది. ఇంకా రోజులు గడిచిపోయే కొంది రైతులు డలార్ల కోసం 10,000 11,000 అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది. అలాగే ప్రత్యేక హోదా కోసం గత నెల నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని పార్టీ తరఫున అభినందిస్తున్నాము. అలాగే మంత్రిమండలి నుంచి ఆ ఇతర మంత్రులని వెనక్కి తీసుకోవడం కూడా పార్టీ తరఫున ఆయన అభినందిస్తున్నాము. అలాగే పార్టీ తరఫున కొలతల దశలోనే ఉంది, అది దీన్ని పూర్తిగా దీని మీద దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని కన్నా ఏర్పాటు చేస్తే ఈ మూడు మండలాల ప్రజలు నెల్లూరుకి వెళ్ళాలన్నా కూడా గంటల తరబడి వేచి చూసే పరిస్థితి లేకుండా ఉంటుందని పార్టీ తరఫున తీర్మానిస్తున్నాం. రైతులు చాలా తీవ్రంగా నష్టం జరుగుతుంది, పోరాటం జరిగింది. శాసనసభ్యులు గారు కూడా దాని మీద తీసుకున్న సమస్య సాల్వ్ అయ్యేదానికి టైం తీసుకుంటే మాత్రం రైతులు ఆల్రెడీ కోతలు కూడా చాలా వరకు అయిపోస్తూ ఉన్నాయి, అల్లాల్లో పెట్టుకున్నారు. కాబట్టి దీని సమస్యని మరొకసారి తీర్మానం చేశారు, మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు అన్యాయం జరగకూడదు, రైతులకు సంబంధించిన సమస్యల మీదే వృతాభక్తి నా చేతనంతవరకు కూడా ఎక్కువ సమస్యల మీదైనా పోరాడతాను. మనం చెప్పేది ప్రభుత్వానికి తీసుకున్నందువల్ల మనకు ఉపయోగపడుతుంది, కాబట్టి పార్టీ దీని మీద మన ప్రభుత్వం ఉందే కాబట్టి తప్పకుండా రైతులు త్వరగా అంటే వీలైతే ఒకటి రెండు రోజుల లోపల రైతుకి పంటకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే రకంగా చాలా కాలువలు ఈ మధ్య చేశారు. పెళ్లి కానగా ఒక కుటుంబానికి 40,000 చొప్పున ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని ఎంతో అభినందనంగా కోరుకుంటున్నాము. తెలుగు మహిళలు ఎంతో ఆనందంగా ఆనందపడుతున్నాము. పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారు, మహిళలకు ఎంతో అభివృద్ధులు చేస్తున్నారు. కానీ ఈ నెల్లూరు జిల్లాలో ఈ పోయిన సంవత్సరం 15,500 బీపీటీలు అమ్మినాయి,
13,500 నెల్లూరు మోస్తారు అమ్మిని, కానీ పెట్టుబడులు ఈ ఒక్కొక్క ఎకరాకు వచ్చి 30,000 రూపాయలు అవుతుంది. కానీ తెలంగాణలో ఎట్లా ఆత్మహత్యలు చేసుకున్నారో అలాగే మా నెల్లూరు జిల్లాలో చేసుకోవాల్సి వస్తుంది. కానీ దయచేసి మాకు 2-3 రోజుల్లో 13,000 నెల్లూరు జిల్లాకు రా, 15,000 బీపీటీలు చేయాలని కోరుతున్నాం మేము. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో దయచేసి మాకు ఈ ధర్నా దేవాలని మేమెంతో కోరుతున్నాము. సెలవు తీసుకుంటున్నాం. సురేందర్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి గారికి, మండల జనరల్ సెక్రటరీ పాటు రమేష్ బాబు గారికి, అదేవిధంగా జిల్లా బీసీసీఎల్ నాయకులు నాసిం ప్రసాద్ గారికి, మా మండల పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి నెల 14వ తేదీ మండల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మండల సమావేశంలో గౌరవ పెద్దలు మాట్లాడినట్టుగా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో, కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ముందంజలో ఉంది. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో దళిత తేజ కార్యక్రమాన్ని ముందంజలో ఉంచినందుకు దళిత తేజ కమిటీ సభ్యులకి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక మేజర్ విషయంగా ఈరోజు ప్రత్యేక హోదా ముందుకు పోతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లాగా హక్కు